హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచ్. ఇవాళ జూహూ బీచ్కి వచ్చామండి. ముంబైలో ఉంది, చాలా ఫేమస్ బీచ్ కూడా. ఈవినింగ్ టైమ్స్ చాలా క్రౌడ్ ఉంటుందని విన్నాము, అందుకే మార్నింగ్ ట్రై చేద్దామని వచ్చాము. ఇవాళ చాలా ఎండ ఎక్కువగా కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇది ఎంట్రన్స్, ఇక్కడ పీజియన్స్ ఉన్నాయి, చూసేద్దాం పదండి. ఇక్కడెక్కడో పీజియన్స్ చాలా ఉన్నాయి, ఒకతని దగ్గరే ఉన్నాయి. మేబీ అతను పీజియన్స్ షాప్ సెల్లర్ టైప్ అనుకుంటా. సంథింగ్ సెనగల్ టైప్ ఫీడింగ్ ఉంటాయి కదా ఫుడ్ పీజియన్స్కి పెట్టేది, అతని దగ్గర కొనుక్కుని మనము తీసుకుంటే ఆ పీజియన్స్ వచ్చి హ్యాండ్ పైకి వస్తాయి, అప్పుడు ఫొటోస్ షూట్ చేసుకుంటున్నారు. మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి, షాప్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఇక్కడ ఎయిర్పోర్ట్కి మనకి చాలా దగ్గర ఈ జూహూ బీచ్, అందుకని మనకి 10 మినిట్స్కి ఒక ఫ్లైట్ చూస్తుండొచ్చు. శాండ్ ఉంది కదా, చాలామంది ఇక్కడ కూర్చున్నారు పేరెంట్స్, అలా పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ వస్తూ ఉన్నారు వాటర్లో కాసేపు శాండ్తో. ఇక్కడ శాండ్ కిట్ కూడా దొరుకుతుంది. స్టూడెంట్స్ ఏంటంటే క్రికెట్ ప్లే చేస్తున్నారు. ఇంకోటి జాగర్స్ ఎక్కువ వస్తారంట అండి, ఇక్కడ 7 to 9, 7 to 10 అలా రిటర్న్ అవుతూ ఉన్నారు మేము వచ్చిన టైంకి. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు అనుకుంటా, రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది 24 అవర్స్ ఉంటుందంట ఈ బీచ్. దీంట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉంటారంట, సెక్యూరిటీ బాగుంటుంది. ఇక్కడ స్టీమర్ అని ఉన్నాయి కదండి బోట్స్, అది పర్ హెడ్ 200 రూపీస్ అంట. చాలామంది వెళ్తున్నారు కూడా. ఇక్కడ బనానా బోట్ అని కూడా ఒకటి ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గానే ఉంది బీచ్, చూస్తున్నారు కదా. మేము ఇది ఇంకా రిటర్న్ అయ్యేవే అన్నమాట. బీచ్లో ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ మ్యాట్స్ కూడా ఉన్నాయి కదా, అవి రెంట్కి తీసుకోవచ్చు అనుకుంటా. తీసుకుని మనం అక్కడ మ్యాట్ యూజ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు పే చేసి. ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే మనకి షాప్స్ ఉన్నాయి ఫుడ్వి, తమిలియన్స్ అనుకుంటా వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే హోటల్స్, అవి చిన్న చిన్న హోటల్స్. మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది, చిన్నపిల్లలు అన్నీ టాయ్స్ అవి. కాకపోతే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అంటారు, బీచ్లో ఏది కొనకూడదు, మనం ఏది కావాలన్నా తెచ్చుకుంటేనే బెటర్ అని. టూరిస్ట్ వాళ్ళు కొనలేరు కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ఇది కాశ్మీరీ రేగి పండ్లు అంట అండి, డ్రై అయి ఉన్నాయి. ఇంకా రేగి పండ్లు, గ్రౌండ్ నట్స్, చింతపండు అంటాం కదా టామరిండ్, అది అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక అతను పెట్టుకొని ఉన్నారు. కోకోనట్ వాటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది రిటర్న్ అయ్యేవే. ఇక్కడ సైడ్ కూడా పానీపూరి, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ ఫేమస్ అంట, శాండ్విచ్, ముంబై శాండ్విచ్ కూడా ఫేమస్ అంటారు. ఇలా రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ ఏదో టీవీ, జీటీవీ వాళ్ళు ఏదో రంగోలీ వేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి మేము. మనకి అవుట్ సైడ్ పార్కింగ్ ఉంటుందండి, ఫ్రీ అప్ టు 10 వరకేమో ఉంటుందంట. ఇన్సైడ్ అయితే మనము పే చేసి పార్క్ చేసుకోవచ్చు, అవైలబుల్ ఉంటుంది. కానీ వీకెండ్స్లో ఈవినింగ్ టైం అయితే కష్టము, ఇన్సైడ్ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోతుంది. బాగుంది కదా బీచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై బై.